ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు దిగ్గజాలైన రచయితల ప్రతిష్టాత్మక రచనలతో వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి ప్రతి శని ఆదివారాల్లో అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం కంఠావరణం. రచన స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు. రేడియో అనుసరణ శ్రీ కురుమెళ్ళ వెంకటరావు. నటీనట వర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి. వెంకట శాస్త్రి శ్రీ కెఎస్కే వెంకటేశ్వర్లు. పిచ్చి రామశాస్త్రి శ్రీ కె చిరంజీవి. కృష్ణరావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి. సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు. ఆసుకవులు రామన్న లక్ష్మణ శ్రీ పి సుబ్బారావు శ్రీ పి రమణారెడ్డి. నవాబు శ్రీ జె సిద్దప్ప నాయుడు. రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం. శ్రీనివాసరావు శ్రీ జివి రామమూర్తి. శంకరశాస్త్రి శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి. సూరయ్య శ్రీ వి సత్యనారాయణ. కామయ్య శ్రీ ఆర్విఎస్ రామస్వామి. సుబ్బలక్ష్మి శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్. బంగారమ్మ శ్రీమతి ఎంజి శ్యామలాదేవి. సుందరి శ్రీమతి కె హైమావతి. నిర్వహణ చిరంజీవి. కంఠాభరణం నాటకం. మీ నాటకం వెర్రి చూస్తుంటే నవ్వు వస్తోంది. ఏమిటి, నాటకంలోనికి వెళ్దాం అంటున్నారా? మీ అబ్బనాడు మీ తాతనాడు ఎప్పుడైనా అలా జరిగిందని విన్నారా? మన ఆచారం ఏమిటి, మన నిత్యకర్మ ఏమిటి, మన ఇంట్లో ఆడువారేమిటి, మగవారేమిటి, వీధి గుమ్మం దాటి పదచలనం ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు కర్మంజాలక యాత్రా మార్గంగా ఈ పట్టణం రావాల్సి వచ్చింది గాని వెంకటశాస్త్రి, మీ ఆడవాళ్ళెవ్వరూ ఊరిలో లేకపోవటం వల్ల మీ ఇల్లంతా మా స్వాధీనంలో ఉంచావు. అంతేగాని మరెప్పుడైనా వీధి గుమ్మం దాటి వచ్చావా? ఇరిగాలకి ఇక తప్పదు కదా అని సంవత్సరానికి 4 పర్యాయాలు మాత్రం అంతే. నీవు, నువ్వు చూస్తావేం సుబ్బలక్ష్మి, నువ్వు ఇదిగో అవునే నువ్వు శివరాత్రి మూసివాయనాలకు తప్ప మరెప్పుడైనా వీధి ఎరుగు దాటిపోయావా? ఇంతెందుకు? మహారాజుగారి కోటలో ఎన్ని శుభకార్యాలయ్యాయి? పట్టుమని ఒక్కదానికైనా పైన ఉత్తరయం ధరించి బయలుదేరానా? ఆహా, అంగవస్త్రం వేసుకోవటం, ఆబ్దిగం దగ్గర కూర్చుని యథావిధిగా పూతిక పొల్లంత వార లేకుండా జరిపించటం, అంతే మన పని. దానికి ఆభ్యానంతో పని లేదు. ఆహ్వానమని కాబోలు మీ అభిప్రాయం. మీ వాగ్దోషములు దిద్దలేక చచ్చుచున్నాను. అవునులేండి, జాము రాత్రివేళ ఇప్పుడు ఈ తద్దినాల ప్రశంస ఎందుకు? చాలా బాగా ఉంటుందట. ఇదిగో ఓయ్, మీ మరదలు సుబ్బలక్ష్మి చూడాలని అంటోంది. తల చెడినది మొదలు గుమ్మం దాటి ఎరగదు, వేడుక పడుతోంది. తల ఇంకా చెడకుండా ఉన్నదానివి నువ్వు మాత్రం గుమ్మం దాటి ఎరుగుదువా? మన ఇంట్లో మట్టుకు మహాలక్ష్మి సమానులకి గంగా భాగీరథి సమానులకి భేదం అన్న మాట నా చెవిరి పడకూడదు. ఆ నా ఘటంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ నిష్ట మాత్రం నిలుపుకుంటాను. తర్వాత అంటావా బ్రహ్మశ్రీలు గంగా భాగీరథి సమానులైనా సరే, గంగా భాగీరథి సమానులు సౌభాగ్యవతులైనా సరే. అక్క బంగారమ్మ, నా మీద పెట్టవద్దమ్మా. నేనే చూడాలని దేవుళ్ళు అడటం లేదమ్మా. వేడుక నాకు మాత్రమేనా, నీకు మాత్రం లేదా ఏమిటి? ఒక్క నీకు నాకే కాదమ్మా, ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరికీ ఉంది. ఉండదా అమ్మా, సాటి ఆడది వచ్చి ఏవో మగవారు చేయలేని వింత పనులు చేస్తుంటే ఈ రోజున ఆమె గ్రామంలో పంచిపెట్టించిన కాగితం ఎంత పెద్దదిగా ఉందో వెంకటశాస్త్రి, నువ్వు చూడలేదా? నా గావంచా అంతకంటే పెద్దది. కాగితం గొప్ప మరెవరి వద్దనైనా చెప్పండి, గాని నా వద్ద మాత్రం చెప్పకండి. ఈ దిక్కుమాలిన కాగితాలతో గ్రంథాలు చేయటం చేతే సదాచారానికి చదువుకి దూరమని అక్షర శ్రీకారాన్నే పరిత్యజించాను.
అక్షర స్వీకారమయ్యా. ఇదిగో ఓయ్ చూడండి. ఉసే ఇంటి దానా, ఇంకా నాటకంలోకి వెళ్తామని చెప్పకు. అది నాటకం కాదు, దానిలో వేషాలు ఏమీ లేవు. వెంకట శాస్త్రి, దాని పేరేమిటి? సర్కస్. వెంకట శాస్త్రి, ఆ కాగితం ఒక్కసారి చదివి ఆయనకి వినిపించు. ఇదిగో ఓయ్, ఆ సర్కస్లోని ఆమె తల వెంట్రుకలకు రాయి కట్టుకుని ఎత్తుతుందట. మా మేనత్త గోడలు గొంతుక్కి పెద్ద రాయి కట్టుకుని దిగింది గోదావరిలో. విశేషం ఏమిటంట? బావగారు, చాలండి మీ మాటలు. మీరున్ను ఆమెకి ప్రజలు కనకవర్షం కురిపిస్తున్నారు. సుబ్బలక్ష్మి, నీ శక్తి నీవు ఎరక్కుండా ఉన్నావు. ఆ తిరకాసులో ఆవిడ. తిరకాసు కాదు, సర్కసు, సర్కసు. సుబ్బలక్ష్మి, ఆరు కుంచాలు వారే గుండిగా గాడిపోయి మీద నుంచి అవలీలగా ఎడంచేత్తో నువ్వు ఎన్నిసార్లు సునాయాసంగా ఎడవలేదు. నీ మీద దేవతలు పుష్పవృష్టి కురిపింపవలసింది. నీకు తల వెంట్రుగల్ని చేయి కాదు గాని వెంట్రుక్కి ఓ రాయి వ్రెలాడగట్టుకుని ఒంటిగాలి భరతం ఆడగలవు. వెంకట శాస్త్రి, సుబ్బలక్ష్మి నాకు మరదలు. మీరు మా ఇంట్లో బస చేసిన రెండు రోజుల నుంచి ఆ మాత్రమే తెలుసుకోలేకపోయానా? దీనికి 10వ ఏటే వివాహమైంది. దీని భర్త చదువుకోవడానికి నవద్వీపానికి పోయాడు. అతను వెళ్ళాక 12 సంవత్సరాలు చూశాను, తిరిగి రాలేదు. ఇంకా ధర్మశాస్త్రం అంగీకరించదని నిశ్చయించి మా బావమరదులు వద్దు వద్దు అంటూ ఉంటేనే ఈ కుర్రదాన్ని ఓ రోజున రేవు వద్దకు తీసుకువెళ్ళి శుద్ధంగా పరిశుద్ధంగా యథావిధిగా దగ్గర కూర్చుండి రెండు చేతులు పట్టుకుని స్వయంగా రోమఖండనం చేయించి చటుక్కున తీసుకొచ్చాను. అయ్యయ్యో, ఎంత పని చేశారు. హరిహరి హరిహరి. అక్క, మనకి వేళ అయిపోతుంది, ఈ రాత్రి తప్పకుండా పోవాలి. ఇదిగో ఓయ్, మా మాట ఏమిటి చెప్పారు? అక్క చెల్లెళ్ళిద్దరూ శంకరా అని పంచబాళిలో పడుకోండి. వెంకట శాస్త్రి, నేను పోయి అగ్నిగదిలో నడుము వలుస్తాను. నీ మగడు వట్టి చాందసపముండ కొడుకు నిన్నేమంటాడో. నేనొక్కతినే పోతాను, నువ్వు రావద్దమ్మా. అయినా నిన్నొక్కతేనే పంపుతానా? ఏమైతే అయింది, ఒక్క పావుగంట పడుకుని వెడదాను రా. వైపు ధ్వనియే అటు వినపడుతోంది, ఇటు పోదాను రా. అయ్యయ్యో, ఇది ఇదివరకు మనం వెళ్ళిన సందేనమ్మా. ఈ దిక్కుమాలిన ఊళ్ళో పొగపులు పెట్టేలాగా అన్నీ అరలేనమ్మా. తీరా ఇంటికి పోదామంటే దారి తెలియదే. మరేమీ భయం లేదు, ఈ దారిని పోదాను రా. ఊరు మాటు మణిగింది, మనిషి ఒక్కడూ కనపడడే. అయ్యయ్యో, ఇల్లు వదిలిపెట్టాం, డేరాకు చేరలేకపోయాం, మధ్యలో దారి తప్పి అల్లలాడుతున్నావు. భయం లేదు, నువ్వు నా వెంటరా. దీని మర్మము తెలియవలెనండి జనులార, మీరు దీని మర్మము తెలియవలెనండి. అడుగో, ఎవడో వాడి ధర్మమా అని ఇలా వస్తున్నాడు. ఎలక పిల్లను మానుబిల్లి మృంగగాని. సుబ్బలక్ష్మి, ఎవరో మంచివాడేనే తత్వాలు పాడుతున్నాడు. దీని మర్మము తెలియవలెనండి. నాయనా, నాయనా, సర్కసు డేరాలోకి దారి ఎలాగో రావంత చెప్పు నాయనా. దారులలోకెల్లా జమీందారి, చెంబులలోకెల్లా జారి, రోగాలలోకెల్లా మారి, సూత్రాలలోకెల్లా రూరి, క్షేత్రాలలోకెల్లా పూరి, భక్ష్యాలలోకెల్లా బూరి. ఇంతే మా తత్వం. జ్ఞానపత్రం ప్రియం అవడం వల్ల యుద్ధం వచ్చినప్పటి నుంచి బ్రహ్మానుసంధానం బింకంగా జరగడం లేదు. అదిగో అదిగో, కొంకంబరిని చాటున విభూతి పండు. వహవ్వా, మన తిరుక్కావేరీ సమానురాలు. ఐరోపాకు ఆసియాకు నడుమ డ్డా. అమ్మయ్యో,
అది ప్రవృత్తి మార్గము, ఇది నివృత్తి మార్గము, నడుమ మేము త్రిశంకు స్వర్గము. అక్కా బంగారమ్మా ఎక్కడ ఉన్నావే? ఆ అక్కడ ఉన్నావా? వస్తున్నా. శుభలక్ష్మి శుభలక్ష్మి గట్టిగా పిలిస్తే వెర్రిముండాకుడికి ఎక్కడ వస్తాడో. శుభలక్ష్మి అయ్యో అడుగో పిచ్చివాడు. అమ్మయ్యో అబ్బే లాంతర్ స్తంభం క్రీనీడ కాబోను. కాదు కాదు బండివాడెవడు? అబ్బి మా అమ్మాయి ఎక్కడుందా? తలచిడిన కుర్రది మా చెల్లెలు, గోవుల పంచ కట్టుకున్నది. నిలుపవెప్పండి నీ మీద మనసుండే, నిలుపవెప్పండి నీ మీద మనసుండే. పిచ్చిముండ కొడుకు ఆడులేడి కన్నులున్నా చూడగానే చంప మీద మన్మథుడు చెప్పు తీసి కొట్టినాడు. నిలుపవెబ్బండి నీ మీద మనసుండే, నిలుపవెబ్బండి. ఆ వస్తున్నా. పైది జ్ఞాన మార్గము, క్రిందిది కర్మ మార్గము. ఇదేదో చూసిన తరువాత అది. ఎక్కడ వెతికినా మా అక్క బంగారమ్మ కనపడలేదు. ఇంటికి పోదామంటే ఇల్లిరుగును. వెంకట శాస్త్రి ఇంటి పేరేదో నోట్లో ఆడుతోంది కానీ జ్ఞప్తికి రావడం లేదు. పిచ్చివాడికి కనపడకుండా తప్పించుకు తిరగాలి. ఈ దుప్పటి కప్పుకుని మా అక్క కోసం వెతుకుతాను. అదుగో పిచ్చివాడు వస్తున్నట్టున్నాడు, తప్పించుకు పారిపోతాను. మన ఏవ మనుష్యాణం జాయతే వర్ణ సంకర అను శృతి యందు అతివ్యాప్తి దోషం తప్పకుండా పట్టింది. పట్టకపోతే ఈ కాలు నొప్పి ఎందుకు పడుతుంది? ఓహో, ఈ మోకాలు కాదు. ఇక మనం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూర్చుండవలసిందే, కానీ కర్మకూపంలో గంతులు వేస్తే లాభం లేదు. ఇదిగో చిలుము కొట్టం, ఇది వ్యవహార జ్ఞానం. గుంటపల్లి భాస్కరుడి పేరు చెప్పి అద్దెద్దే, ఇది పరమార్థ జ్ఞానం. ఇంతే కనుకట్టు మహామాయ. ప్రకృతి వన్నెల చిన్నెల వేశ్య, పరాత్పరుడు వ్యాపారివాడు. ప్రపంచ నాటకం అంతా వ్యాపారి వేశ్య సమావేశమే. పంచదార కంటే పరిపక్వమైనట్టి తీయ ద్రాక్ష కంటే తేనె కంటే ఇన్ని మాటలేల ఇవి మూడు కలిపిన ముద్ద కంటే వేశ్య ముద్దు తీపి. సుందరి ఏది మరొక్క ముద్దు? చాలే, వేశ్య ముద్దులు వేపారి పంతుల శుద్ధుల కంటే ఎక్కువ కావు. నిన్నెవత నమ్ముతుంది? నీవెన్ని భాగవతాలాడి ఇక్కడ చేరావు? ఎంత వేసగాడువు, ఎంత మోసగాడువు. సుందరి ఎంత మాట, ఒక్క నిమిషమైనా నిన్ను వదిలి ఉండగలనా? షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి నువ్వు మేజువాణికి వెడుతున్నావు కదా, ఇప్పుడు కూడా నీ వెంటనే ఉంటున్నాను కదా. నీకేమనుమానం ఉండి వస్తున్నావో? నీ ఎడల నాకు అనుమానమా? ఎంత మాట, అది తప్పు. ప్రత్యక్ష శబ్దములలో అనుమానం కూడా ప్రమాణంగా తార్కికులు అంగీకరించారు. అయ్యా మీరు చార్వాక మతస్థులు కారు కదా? మేము మాధ్వ మతస్థులం. నా పేరు కృష్ణరావు. వ్యాపారులా నాయనా? ఈమె వేశ్యాంగన కాబోలు. పంతులు గారు మీ వద్ద నస్యం ఉంది. నాయనా పిండి వంట. వహవ్వా, పిండి వంట వంటి కుర్రదాన్ని సంపాదించావు నాయన. గారెల వంటి కన్నులు, బనారసు కాజా వంటి పెదవులు, చక్కిలాల వంటి చెవులు, పాలముంజ వంటి గడ్డము, అప్పడము వంటి ముఖము, వడియము వంటి ముక్కు, ఉండరాల ముందు అంతటితో ఆగు. అయ్యా నువ్వు కవిత్వం నేర్చుకున్నావా? బాగా కనిపెట్టావు. కవులూరి వారి కవిత్వము, మా కవిత్వము ఒక్క టాకి. వారికి యతి లేదు, మాకు మతి లేదు. వారికి ప్రాసము లేదు, మాకు ధ్యాసము లేదు. వారికి గణము లేదు, మాకు గుణము లేదు. వారికి అర్థము లేదు, మాకు అర్థము లేదు. గంజాయి నిండుకుంది పంతులు గారు. ఒక్క పావలా కాసిప్పిస్తారు? ఇదిగోనయ్యా ఈ డబ్బులు తీసుకో. కృష్ణార్పణం కృష్ణార్పణం. మేము షష్ఠి పూర్తి చేసుకుంటున్న సుబ్బిశెట్టి ఇంటికి వెళుతున్నాం. మీరు వస్తే ఏమైనా దొరుకుతుంది. నువ్వు కూడా ఆమెతో వెళ్ళడం ఎందుకు?
ఆమెకు చిప్పతాళపటంగు చేస్తావాయే? తప్పు లేదులే, వైష్ణవులేమి శ్రీ వైష్ణవులేమి సానుల వెనక తధిగడతోం తకతధిగడతోం అని ఆచారం ఉంది. నేనింకా డివ్వి డివ్విటం డివిడివి డివ్వి డివ్విటం డివ్వి 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 డివ్విటం. సుందరి, పిచ్చివాడు మధ్య మధ్య ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. అతనికేం పిచ్చి, ఏదో మత సంబంధమైన వ్యత్యాసం ఉండి ఉంటుంది. ఆ ఆడదాని చేయి తగిలిందంటే అదంతా పారిపోతుంది. వ్యాపారి పంతులే, అబ్బో వేళా కోడాల పంతులే, ఇదిగో దండాలు దండాలు చూడు పంతులు. మనకివ్వవలసిన చిల్లర మాట మర్చిపోయావయ్యా, మహా నిక్కచ్చిగా ఉంది. అందుకే ఆలస్యమైంది, తెల్లవారకుండానే మా భటుడి చేత పంపిస్తారు. అవును గాని నీకు ఉత్సవ సమయంలో కూడా అప్పులు రాబట్టే గొడవేనా? అదేంటి, ముండిగోడ మీద కోతిముచ్చులాగా కుర్చీ మీద గొంతు కూర్చున్నావు? గళ్ళా పెట్ట వద్ద చతికిల పడవలసిన కోమిటి వారం కాదటండి. రవంత ఊతగా పట్టుకోవడానికి దుకాణంలోని తాడైనా కట్టాడు కాదు వెంకటప్పయ్య. సరే సరిగానే కూర్చుంటున్నా పంతులు, ఈసారి టీవీగా డౌలుగా ఉన్నానా? ఆ టీవీమో డౌలేమో నాకేం తెలుసు. ఇదిగో సానివారి చక్కని చుక్క ఉంది, దాని నడు. సౌందర్య రసగ్రహణ పారీణులైన సత్కవులున్నారు, వారి నడు. పంతులు, సత్కవీశ్వరులు సానివారి కంటే ఎక్కువని స్థిరపరిచావటయ్యా. మాకెంతసేపు డోకడారు, నా మటుకు నాకు సానే పై చెయ్యన నమ్మకమయ్యా. వారికే నిక్షేపంలాగా అందరూ వారి ఇంటికి ముడుపులు కానుకలు కోకలు రంగురంగు రవికెలు నగలు నాణేలు పట్టుకెళ్ళి సమర్పిస్తారు కదటయ్యా. వారి వ్యాపారం లాంటి సుఖమైన వ్యాపారం మరొకటి లేదయ్యా. రవ్వరట్టు లేదు కదా, పెట్టుబడి లేదు కదా, ఆదాయపు పన్ను అసలే లేదు కదా, అరువు బేరాలు లేవు కదా, పైరు పంటలతో నిమిత్తం లేదు కదా, ద్వాదశ వర్షక్షామం పట్టినా వారి వర్తకం జంకదు కదా. వారి జన్మమే జన్మం, అదృష్టవంతులు. ఏది చూపు బాగా అనడం లేదయ్యా. సుందరిని దగ్గరగా రమ్మనవయ్యా పంతులు. సుందరి రా, శెట్టి గారి వద్ద సిగ్గెందుకు? అబ్బా అబ్బా వాహ్వా, నాటకంలో చంద్రక బొమ్మలాగా ఉంది. బనారస్ కోకే పంతులు గారు పెట్టిందే, ఇదేమిటి గంటల వడ్డానమా? మువ్వలున్నవే, మదరాసు సుబ్బరావు గారి మాయసరుకు కాదు కదా. అబ్బో అబ్బో, అత్తరు సాహేబులాగా గుమగుమలాడుతుంది. సాహేబ్ అంటే జ్ఞాపకం వచ్చింది పంతులు, నువ్వు నాటకాల కోసం తెప్పించమన్న గడ్డాలు మీసాలు తలకట్లు విడుదల కావడం లేదయ్యా. నిన్ను నమ్ముకుని తెప్పించాను, రూపాయికి ఒక అర్ధ రూపాయి లాభం చొప్పున అన్ని నువ్వే పట్టుకుపో. ఏది ఏది సుందరి, ఏది ఏది నీ చెయ్యి? శెట్టి గారు చేయి వద్దలండి. వెర్రి మగమా, వేళ్ల ఉంగరాలు ఏ పాటివో అని చూస్తున్నా. ఏది నీ మెడ కొంచెం వచ్చు, నా మెడ పైకి లేవదు. చెవులు దుద్దులు చూడాలి, రబ్బల దుద్దులే. సుందరి, ఈ చీర వల్ల కాబోలు, ఈ రాత్రి నాకు రంభలా ఉన్నావు. ఇంకా కార్యక్రమం ప్రారంభిద్దామా? మొదట దైవ ప్రార్థన. ఆ ప్రొద్దుట కాలేదటయ్యా, తిరిగి విఘ్నేశ్వర పూజకు బియ్యం దక్షిణకు డబ్బులునా, ఏదో లఘువుగా తేల్చవయ్యా. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
సుబ్బిశెట్టి సభాసదులారా, నేను వక్తను కాను, అందుచేత ఉపన్యాసం అచ్చొత్తించాను. ఈ కాగితాలందరికీ పంచిపెట్టిస్తాను. వెంకటప్పయ్య, అచ్చుఖర్చు పంతులుదే కదా. హరి ఓం. ఆంధ్ర మహాజనులారా, వైశ్యజాతికి వజ్ర కిరీటమెవరు, ఆంధ్రదేశమునకు అమూల్యాలంకారమెవరు, సమస్త వ్యాపార జ్ఞాన నిక్షేపమెవరు, దేవబ్రాహ్మణ భక్తి భరితాంత కరుణులెవరు? అట్టి పచ్చిపులుసు సుబ్బిశెట్టి గారి షష్ఠిపూర్తి మహోత్సవము కంటే అత్యంతానందకరమైన అంశము వేరొకటి లేదని నొక్కి ఒక్కానింపగలను. 30 సంవత్సరముల క్రిందట నీతడు కేవలం రిక్తుడై ఈ గ్రామమునకు వచ్చినాడు. చిన్న గుడిసెలో పెసర పుణుకుల వ్యాపారం ఆరంభించినాడు. ఇట్టే ఇట్టే చిన్న గుడిసె పెద్ద మేడైనది. పెసర పుణుకులు బంగారు కణికలైనవి. చాలు చాలు పంతులు, నా కొంప తీసి ఆదాయపు పన్ను మరింత కట్టించాలని చూస్తున్నావేడయ్యా. ఇతడు చేసిన దానములన్నీ వివరించుటకిట సమయము చాలదు. తమరే చదువుకొనుడు. ఈతనికి భగవంతుడు నీరోగ దీర్ఘాయుష్యమిచ్చి రక్షించుగాత. ఓం శాంతి శాంతి శాంతి. పంతులు, మేజువాణి ఆరంభించమని చెప్పవయ్యా. శెట్టిగారు, సుందరి మీకు నమస్కరిస్తున్నది. అబ్బో అబ్బో, దండాలే, లాభాల మీద లాభాలు. సుందరి, 100 ఏండ్లు వర్తిల్లి 10 సంసారాలు కొంపలు లాగి నీ కొంప మీద పడవేసుకో. చేయి అడ్డు పెట్టుకుని సుందరి చెవిలో ఏదో ఊదాడు. అది ఉమ్ము అన్నది. కానీ ఏమీ ఎరగనట్లే ఉండేదను. తరువాత ఆసు కవిత్వం, రామన్న లక్ష్మణ అను కవులు. సరస సుబ్బిశెట్టి సంతోషముగా నిన్ను చూడగలిగినాము చోద్యమర ఆసు కవితమేము అవలీల చెప్పంగా సిద్ధమైతిమయ్య చెలువు మీరా. మీ అమ్మ గడుపులు మాడ, బుడబుడక్కల వాళ్ళలాగా ఒక్కటే ధోరణి. చాలు చాలు దిక్కుమాలిన బాధ. దుష్కర ప్రాసంబులతో శుష్క ప్రాయంబుగా సురిదిల్ కవితల్ నిష్కపట చెప్పువారము నిష్కపటములిచ్చి పంపు ఇప్పుడే మమ్ము.
బండిరా, ఈ మాత్రం కవిత్వం నేను చేయలేను. చింతపండు తెచ్చి రాచిప్పలు వేసి నీళ్లు పోసి పచ్చి పులుసు చేసి కాలిన వంకాయ ఆపులుసులో వేసి ఉల్లిపాయ కారం అందు వేసి బుట్టలోది కాస్త దాని లోపల చేర్చి బజ్జి చేసి తినగా గజ్జి మురిసి ఈ కవిత్వం కంటే మీ కవిత్వం ఏమెక్కువ అంట? ఒకటా రెండా గడియకు నికరముగా రెండు నూర్లు నెరిపద్యంబు చకచకను చెప్పగలమిలా ప్రకటితముగా చొప్పడంగా బచ్చాధీశ మచ్చుండవు నెరదాతల మచ్చుండవు శత్రువులకు మహిత జ్వాల చిచ్చుండవు కవివర్యుల మెచ్చుండవు మేటి సుగుణ పుట్టి శక్తి జీవుడు కంపలు నాకు చుట్ట పెట్టారేమిటయ్యా? ఒక బేర డబ్బులిచ్చి పంపించే తోడాలివలే ఓ గుడి గోడాయనివ్వలే ఒక మరుగ దళపన్ గోడమ్మ చాకలికి వలే బేడా ఇచ్చదవు గేద పేడాధరలో మీ ఆసు కవిత్వం సంతకెళ్ళ. విశాఖపట్నం వెర్రాసుపత్రిలో ఉండక మీరెక్కడికి ఎందుకు వచ్చారర్రా? పొండి పొండి. సుందరి, మునుపు నీవింత సొగసుగా అభినయించలేదు. కోమటివాణి చెంపపై ఒక్కటి ఈడ్చి వేయలేకపోయినావా? అతడు నీ చెవిలో చెప్పినదేమి? నాకీ రాత్రి కోమటయ్య బోణి, లాభాల మీద లాభాలు. ఉల్లిపాయ నమ్ముకుని వాణి ఎద్దకు పోయేదవా? ఊళ్ళేలిన వాడు మాకెక్కువ లేదు, ఉల్లిపాయ వాడు తక్కువ లేదు. పైస ఎవడు ఎక్కువ ఇచ్చిన వాడే మాకు ప్రభు. కౌన్ హే రతుమ్, ఎవరొచ్చవడవు రా నువ్వు, నా సుందరిని బలాత్కారముగా లాక్కుని పోతున్నావు. అమ్మా అమ్మా అమ్మా, నడుము విరిగినది, కాలు తిటికిలా పడినది. కోమటి వాడెంత పని చేసినాడు? తన తురకపటుడు చేత నన్ను కొట్టించి నా సారిని అపహరించినాడా? ఈ కోమటికి తగిన ప్రాయశ్చిత్తమునొత్తు. అబ్బా, కనులు చీకట్లు క్రమ్ముట చే పడిపోయి తిని. ఇదిగో పోయేదనం. ఆహా, గ్రామమంతటా నల్లలాడి తిని, అక్క కనపడలేదు, కాళ్ళు లాగుతున్నాయి, నిద్ర వస్తూ ఉంది, ఇంకా నడవలేకుండా ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిదో సంపన్నులది వలే ఉంది, పక్క తలుపు కూడా తీసి ఉంది. లోనికి పోయి కొంతసేపు విశ్రమిస్తాను. ఏడుగొండల భగవానుడా, వెంకటప్పయ్య, రక్షించు. మేలు ముసుగు వేసుకుని లోనికెవరో వచ్చారని వెంకటప్పయ్య చెప్పాడు. తప్పక సుందరే వచ్చి ఉంటుంది. లోనికి వెళ్ళి ప్రక్క తలుపు గొళ్ళం పెట్టేస్తా. ఏమీ విచిత్రం, వదలక వదలక సర్కసు కోసం ఇల్లు వదలడం ఏమిటి? కళ్ళ ఎదుట అక్క ఇట్టే మాయమవడం ఏమిటి? మా ఆపదక ఆ పిచ్చిముండ కొడుకే కారణం. ఈ బల్ల మీద ఒక్క నిమిషం పండుకుంటాను ఈ గళ్ళదుప్పటి ముసుగు పెట్టుకుని. భగవంతుడా, ఏం చేయదలిచావో. అబ్బా అబ్బా, సానులు ఏం చేశారు కాబోలు సుబ్బిశెట్టి గారితో సరసాలకి బనారసుకోకతో రానట్లుందే. అబ్బెబ్బెబ్బే, చలిచేత కావోలు దుప్పటి కప్పుకుంది. జన్మానికంతా ఒక్క శివరాత్రి అన్నట్లు ఆరు పదులు దాటిన తర్వాత గర్భాధానపు పెండ్లు కొడుకులాగా ముసుమిసులు ఆడుతూ గమగమలు ఆడుతూ సిద్ధమైతే ముసుగు వేసుకుని పూర్వసువాసినలాగా గోవులు పంచి కట్టుకుని సిద్ధమై బల్ల మీద కూలబడడం ఏమిటి చెప్పమా. శెట్టిగారు,
అలా రా దారిలోకి. అయ్యా శెట్టి గారు. ఎందుకు? కొన్ని కారణాల చేత ఇక్కడికి నేను రవంతసేపు సేనించడానికి వచ్చాను. ఇదివరకు ఎప్పుడూ ఇల్లు దాటిన దానిని కాను. నీకు ఇష్టమైతే ఉంటాను, లేకపోతే ఇప్పుడే పోతాను. నాకు ఇష్టం లేకపోవడం ఏమిటి? తెల్లవారిందాక ఉండు. పుడకలాగా ఎవరు వారు? పంతులు గారు సొమ్ము కొరకు నోటు పంపారు. వ్యాపారి ఆయనే. 600 రూపాయల నోటే ఉండు, తలుపు తీస్తున్నా. రావయ్యా రా. ఏది ఏదయ్యా నోటు? ఇదిగో తీసుకో, ముట్టింది కదా. ఏంటి ఇది? నోటు కాదు, పంతుల పేరున్న చీటి. సొమ్ము ఇచ్చినట్లు రసీదే. సొమ్ము ఇయ్యండి రసీదా. అయ్యో చింతపండు పుట్ట. అయ్యల్లో అయ్యల్లో ఓరయ్యల్లో అయ్యల్లో కాళ్ళు లటలటలాడిన అయ్యల్లో, గుండె దడదడలాడిన అయ్యల్లో. సుందరి సుందరి పిచ్చిముండ కొడుకు ఎవడో ఇల్లు దూరినాడు. జాగ్రత్త, ముసుగు తీయకు సుమా. నా పొంప తీయడానికి వ్యాపారి ముండ కొడుకు ఇల్లు దూరాడా ఏమిట్రో? అడుగో అడుగో వ్యాపార పంతులే కృష్ణరావే. నీ గొంతు కొయ్య, నన్ను నీ బడుడకు తురకువార్చేత కొట్టించి నా సారిని అపహరిస్తావా దొంగ ముండ కొడక? నా సారిని కనపరచకపోతే నిన్ను ఉండు ఉండవయ్యా. తొందరెందుకు? అబ్బా అబ్బా గట్టిగా కొట్టకయ్యా. నా సాని ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే డొక్క చీలుస్తాను. దెబ్బ నీకు బ్రహ్మరంధ్రానికి అందటం లేదు, చెవులు సాగదిస్తాను. చెప్పు, చెప్పే వరకు వదలను. ఉన్నది బాబు ఉన్నది. తురకవాడే తీసుకొచ్చాడా? తురకవాడు గ్రామంలో లేందే, పెద్ద మనిషి నేర్చుకుని పోయావు. నీ పేరు ఉన్న చీటి ఇచ్చి నోటి పంపానని ఈయన సొమ్మికి రసీదు తెమ్మంటాడా? ఇదిగో ఇదిగో నీ చీటి. అయ్యయ్యో ఇది నా చీటే. డబ్బులతో పాటు వెర్రిముండ కొడుకు చేతిలో పడ్డది కాబోలు. అతడు లోపల దూరాడా? నన్ను వాకిట్లోనికి ఏంటి? ఓరి నిర్భాగ్యుడా, ఎంత పని చేశావురా నువ్వు ఈసరికి దానితో ఏడవలసింది. ఇక్కడ ఉన్నావే బనారస చీర తీసివేసి గళ్ళదుప్పట కప్పుకుని ఎప్పుడు వచ్చిందో అప్పుడే నాకు అసహ్యం వేసిందయ్యా. ఏదో మోసం జరిగింది. అది బనారసు చీరతోడనే పోయినది, దానికి గళ్ళదుప్పటి లేదు. భటుడు గ్రామంలో లేడట. మరి నన్ను కొట్టి సుందరిని తీసుకుపోయిన తురక ఎవడో? సరే, దాని ఒంటి మీద 4,000 రూపాయల నగలున్నాయి. నా సాని నాకు కనపడే వరకు నీ మెడలోని కంఠాభరణం నేను లాక్కుంటాను. ఇంత డబ్బు తిన మాట్లాడరేమల్లో, లాక్కుపోతున్నాడు నా కంఠాభరణం. పంతులు లాక్కుపోతున్నాడు అయ్యల్లో అయ్యల్లో. ఈ ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించవలసి ఉన్నది. రావాయ్. మేము కోటలో ప్రవేశించున్నప్పటికీ 3 ఫిరంగులు వేయి మామూలున్నది. అమ్మయ్యో ఆ చప్పుడేమి? రెండవ దానికి మళ్ళీ మందు తట్టించాలి చిరుముగొట్టంలో. అయ్యయ్యో వెర్రిముండ కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎవరిని తప్పించుకోవాలని ఇక్కడికి వచ్చాను, వాడే ఇక్కడ ప్రత్యక్షమైనాడు. పండిత రాజేంద్రునకు తిరిగి మందు కోరవలయ్యను. ఇక మాన ప్రాణాలు దక్కవు, పారిపోవడానికి లేస్తే పట్టుకుంటాడేమో. హా భగవానుడా. వెర్రిముండ కొడుకునకు ఇకనంతే. ఈతని వలనే వెర్రితనం నటించి ఏదో అల్లరి చేసిన గాని నన్ను ఇతడు విడుచునట్లు లేదు. ఇదొప్పటి ఎందుకు తీసివైచి కూర్చుంటాను. అయ్యయ్యో ఈ తేరపిచ్చిని అభినయించగలను లేదో. ఈ కర్మం ఎప్పుడైనా ఎరుగుదునా ఏడ్తునా? ఓహో వహవ్వా శబాస్ బలి.
ఏమిది ఏమిది, సజీవ సాలగ్రామం, కూర్మమూర్తి, వహవ్వ, పార్థివలింగము మా శారదాపీఠంలో అవతరించింది. ఈ మంగళసూత్ర విచ్ఛిత్తి కాలమంది మా యజ్ఞ ప్రభావం చేత ఇది రామశాస్త్రికి గృహిణి కావలసింది. ఇట్టే దుప్పటి పట్టుట, ఇట్టే పెండ్లి మంత్రాలు చదువుట, ఇట్టే సూత్రధారణం చేయుట అంతే. అష్టమహిషి కళ్యాణం తాళపాక చిన్నన్న గారి దటు, అనాథ మహిషి కళ్యాణం తర్క శిరోమణి రావన్న గారిది ఇటు. వహవ్వ, ఆ పెండ్లి కొడుకు వస్తున్నాడు. పల్లకి బొంగు పందిరికి తగులుతోంది, దింపో బ్రహ్మరథం, దింపో, పెట్టు వెర్రిముండ కొడక కుడికాలు ముందుకు పెట్టు. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మంత్రాలు మానివేసి ఆమశ్రాద్ధము చేయించినట్లు చేయించును. అందులో అత్తగారి శ్రాద్ధము కొడలు పెట్టినట్లు కాని ఖర్చు లేకుండా చేయించును. పూర్వ సౌభాగ్యవతి, ఆచమనము చేయుము. వ్యాసం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఆ వ్యాసుడు వితంతు ప్రక్రియలో మాత్రం వీరపురుషావతారం. ఏది నీ భర్త పేరేది? ఇదే గట్టి చిక్కైన ఘట్టం. ఉన్న ఎడల వితంతు వ్యక్తికి అసంగతత్వాక్షేపం వచ్చును. ఉన్నదా లేదా అను మీమాంసలోనే కదా సాంఖ్యులకు యోగులకు జుట్టు జుట్టు పట్టుకుని వరకు వచ్చింది. ఇప్పుడు మనకు అంతే జాగ్రత్త. నీకు జుట్టేది నీ మతి ఉన్న స్థలంలో ఉంది, పోయి వెతికి తెచ్చుకో, పో దూరంగా పో. పనిలో పని నీ జుట్టు కూడా తీసుకుని రమ్మందువా? సవరాలు సౌభాగ్యవతులకు శైలుషులకే చెప్పినాడు, కాని యతులకు వితంతువులకు మనుస్మృతిలో చెప్పి ఉండలేదు. నిజమే, ఎలకాలము మామిడికాయలు తినవలయనున్న ఈశ్వరుని తరమా. మాగాయ, మెంతికాయ, తోడమెంతికాయ, ఆవకాయ, బెల్లపుటావకాయ, ధప్పల పుటూరగాయ ఉండి తీరవలెను, ఏది తాండ్రగాక. శబాస్, నీవు కొంత శాస్త్ర ప్రవేశమున్న దానివలె కనబడుతున్నావు. మనము ముఖాముఖిని కూర్చుండి త్వం శుంఠ త్వం శుంఠి అనుకునకుండా పసందుగా పూర్వపక్ష సిద్ధాంతాలను వచించుచు క్రమంగా చేయి చేయి కలుపుకుని రవంతసేపు శాస్త్ర ప్రశంసతో కాలక్షేపం చేద్దాం. మధ్యస్థుడు లేని వాదం పురోహితుడు లేని పెండ్లివలి అసమంజసం కావున ఇదిగో నేను జుట్టు ముడివేచుకుని నడుము కట్టుకుని ఉపదేశముద్ర పట్టుకుని సిద్ధముగా ఉన్నాను. ఇక నీవు ముసుగు బెసగనీయకుండా వేచుకుని అడ్డుకట్టు గట్టిగా బిగించుకుని బ్రహ్మాసనం మీద కూర్చుండి పడపడ పూర్వపక్షమెత్తుదువో సిద్ధాంతమెత్తుదువో కాని లేని ఎడల నేను సిద్ధముగా ఉన్నాను. చెప్పు, ముముక్షువునకు సాధనద్వయమున్నదని చెప్పినారు కదా, వానిలో అంతరంగ సాధనమేది బహిరంగ సాధనమేది? పనసకాయ కూర రెండు మార్గములుగా వండవచ్చు. పులుసు పెట్టి వండటం ఒకటి, పెసరపప్పు వేసి వండుట ఒకటి. పులుసు పెట్టిన దానికి ఆవ తగిలిస్తే తమాషాగా ఉంటుంది, పప్పు వేసిన దానిలో వట్టివడియము వేస్తే పసందుగా ఉంటుంది. దాని ఎందు కాకగుణము హెచ్చు, దీని ఎందు తక్కువ. సంతర్పణములకు అది సొగసు, సంసార పక్షంలో ఇది సొగసు. పర్యవసానమేమనగా ఆవ పెట్టినది అంతరంగ సాధనము, పప్పు వేసినది బహిరంగ సాధనము. గురికి బారడు హెచ్చు తక్కువగా చెప్పినావు. చూడు, అహం బ్రహ్మజ్ఞానం ఎవరికి కలుగును? మా బావగారికి కలుగును. మీ బావగారు వశిష్ఠుడా వ్యాసుడా? నా పాలటి మంగలివాడు. నిన్ను వెర్రాసుపత్రిలో చూచినట్లు జ్ఞప్తి ఉన్నది. అయినా శాస్త్ర ప్రశంస కట్టిపెట్టి సముచితంగా లౌకిక వ్యాపార ప్రశంస కొంత చెయ్యాలి. ఇంత దూరము నీకు నాకు ఎగుడు దిగుడుగా ఉంది గనక దగ్గరికి వచ్చి మరీ దగ్గరికి వచ్చి ఉండు, దూరంగా ఉండు. నిన్ను చూడవేడు కయ్యని, బోడివే పూ బోడివే, నిన్ను చూడవేడు కయ్యని.
ఏడనుండి వచ్చినావో యవతెవో ఇరిగింపవే, ఏడనుండి వచ్చినావో యవతెవో ఇరిగింపవే, తదిహిణ తబోడివే పూబోడివి, తగతదిగిణత బోడివే పూబోడివి, ధీగుళంగు తగతాగిట తగతై ధిత్తళాంగు తగతాగిట తగతై ధిత్తళాంగు ధిత్తళాంగు ధిత్తళాంగుతో. సువర్ణ సువర్ణ సవసుల మిన్న కలువల రేకుల కన్నుల గున్న ఆహూ ఆహూ, అచ్చాయ పప్పు దంపిన ముడి పప్పులయ్యే, కందులు విసిరిన శనగ పప్పయ్యే ఆహూ ఆహూ, కోడలకి వేవిళ్ళు మొదలు పెట్టినవి, అల్లునికి గాజులు తొడగించినాము ఆహూ. నువ్వన్న నేనేను నేనన్న నువ్వే, నువ్వు నేను కలిసి గువ్వలవుదాము ఆహా ఆహూ. నువ్వన్న నేనేను నేనన్న నువ్వే, నువ్వు నేను కలిసి గువ్వలవుదాము ఆహా ఆహూ. అప్పడాలు వడియాలు గోవిందా, రామ ఆకులందుంచిరి గోవిందా, పప్పులు పచ్చళ్ళు గోవిందా, రామ పళ్ళెముల నుంచిరి గోవిందా, వత్తులైపోయినవి గోవిందా, రామ పత్తి దొరకలేదు గోవిందా, పెళ్ళిళ్ళ సందణి గోవిందా, రామ మంగళే దొరకడు గోవిందా. రావణుడు రంభతో గోవిందా, రామ చేయి చేయి కలిపే గోవిందా, రంభ రావణునంత గోవిందా, రామ కాళితో తన్నేను గోవిందా, అసురేంద్రుడంతట గోవిందా, రామ పైట నుడిసి లాగే గోవిందా, పైట పట్టుకొనగా గోవిందా, రామ మగమంత బరికినది గోవిందా. ఏమి సరసము ఏమి సరసము, ప్రపంచమే చిత్రమైన నాటకం, కవి నాటకం అంతకంటే చిత్రమైనది. కాళిదాసాదులు తమ నాటకములలో బుద్ధిచాకచక్య సంపన్నుడైన నాయకుని సుందరియగు నాయికతో తారసింపజేసి శృంగార రసమును వర్షించిరి. కానీ ఈ మహావిచిత్ర నాటకములో మతిలేని వాడను నేను కథానాయకుడను, నాకంటే మతి లేనిది అపిచ ఈ బోడిది నాయిక. వాహవ్వా, తన్నుల శృంగారము బరుకుల సరసము చెంపపెట్ల సయ్యాటము, మాకు మతి లేకపోయాను, మమ్మిట్లు కూర్చిన ఆ కవి బ్రహ్మకు మతి లేదా? అపూర్వ సౌభాగ్యవతి, నీకు నాకు ఘటత్వాత్ పటాత్వాత్ వరకు వచ్చుటయేగాక గభిత్వాత్ గుభిత్వాత్ వరకు కూడా వచ్చింది. ఇప్పటి యుద్ధమేదో చల్లారిన తరువాత క్రమంగా పిల్లత్వాత్ జల్లత్వాత్ లోనికి దిగకూడదా? దిగకేమి, నేను దింపుదును. శరభ శరభో శరభ శరభ శరభో పంబ పంబ పంబో వార వార వారో, నూట ఎనమని రక్కసల్లెండ్రాయ్, దున్నపోతు నెత్తురాయ్, వేలాలు వేపినట్లు వేపుదునాయి, ఇంతలో చల్లబడదలుచుకోలేదోయ్, శరభ శరభ శరభో అమ్మయ్యో అమ్మయ్యో, ఈ గళ్ళ తుప్పటి కప్పుకొని పడుకుంటాను. అమ్మయ్యా, బ్రతికి తిని మనకంటే పిచ్చివానికి ఎక్కువ భయం ఉండును కాబోసు. అయ్యయ్యో, అది ఏమి, మళ్ళీ ఇదేమి ప్రారంభము, ఇల్లు వదిలి ఎలా పారిపోగలను, ఆ గోడలకు కట్టినవి నటకుల గడ్డములు మీసములు కాబోసు, ఆ ఇవి ధరించి పారిపోతాను, తురక దుస్తులు కూడా ఈ పెట్టెలు లేకపోవునా, ఈ షరాయి అంగరఖా ధరించి పారిపోతాను. ఆహా, ఎంత గతి కల్పించావు, మా అక్క ఏమైనదో కదా. ఆ బాబు, నన్ను కొట్టిన తురకం నీవేనా? ఇప్పుడు కూడా కొట్టింది నేనే.
శెట్టి శెట్టి, నన్ను కొట్టిన తురక వెంటనే పోతున్నాను. సుందరి లోపల ఉంది, ఇల్లు దాటిపోనీకు. జాగ్రత్త. వ్యాపారం ఉండ కొడుకు నడుము విరగొట్టాడు. షష్ఠి పూర్తి సంబరాలు సొగసుగానే ఉన్నాయి. సుందరి సరసాలు అంతకంటే సొగసుగా ఉన్నాయి. ఇదిగో సుందరి గళ్ళదొప్పటి కప్పుకొని నీ చెప్పినట్టు పండుకుంది. సుందరి, పిచ్చివాడు నీ ఒంటి మీద చెయ్యి వేయలేదు కదా. ఏది ఏది ఏది, ఒక్క ముద్దు. ఇదేదో తరవాణి కుండలాగా గట్టిగా ఉందే. వెర్రి మగవా, ఇదిగో తాటి తాండ్రా. ఇదిగో లేస్తున్నా అమ్మవారి జాతరకు. వెర్రెమండ కొడుకు కావాలి, వీపు మీద పొట్టి పారిపోయాడు. ఏ ముహూర్తాన దిక్కుమాలని షష్ఠి పూర్తి ఆరంభించానో గాని తన్నులు దెబ్బలే లాభాలు. పోయిన డబ్బా పోయింది, దెబ్బలా మిగులు. కంఠాభరణం వ్యాపారి వాడి చేతిలో చిక్కుపోంది. వేస్ట్ ఏమైందో కనబడదు. ఇప్పుడే పోయి ఠాణాలో ఫిర్యాదు చేసి వ్యాపారిని కారాగృహంలో పెట్టించి తీరుతా. పిచ్చివాయన కూడా బందీ చేయిస్తా. సుందరి ఏమైనట్లు, దానిని ఎత్తుకుపోయిన సాయేబు ఎవడో. ఏవోయ్ ఓయ్ కామయ్యా, ఏమిటి ఊరంతా హడావిడిగా ఉంది? ఊళ్ళోకి పిచ్చివాడు ఎవడో వచ్చాడట. అతను మహావిద్వాంసుడట చూరయ్యా. అవునయ్యా, అతన్ని పట్టుకున్నారటగా భటులు. అతన్ని కాదు, పిచ్చివాడే అనుకుని చాదస్థ బ్రాహ్మణు ఒకని పట్టుకుని బంధించారు. వాడేం చేశాడంటే గోవుల పంచి కట్టుకుని ఆడవేషం వేసుకుని జైల్లోంచి తప్పించుకు పారిపోతూ ఉంటే మళ్ళా పట్టుకున్నారు. ఎలా ఎలా? మన ఊళ్ళో వెంకట శాస్త్రి లేడు. అతను జైల్లో ఉన్న బ్రాహ్మడికి భోజనం తీసుకువెళ్ళి ఒక గోవుల పంచి కట్టబెట్టి తప్పించబోయాడట. మరి నిజమైన పిచ్చివాడేమైనట్టు? పిచ్చివాణ్ణి, బంగారమ్మనే ఇంకొక తప్పిపోయిన పుణ్యస్త్రీని కచేరీకి హాజరు పెట్టవలసిందని, వాళ్లని దాచిపెట్టిన వాళ్లను శిక్షిస్తామని కూడా దండోరా వేశారు. అయితే ఈ రాత్రిలో నవాబు గారు కచేరీ చేయవలసిన అవసరం ఏం వచ్చింది అంట? మళ్ళా మొదటకొచ్చావు. సుబ్బిశెట్టి కంఠమాల కృష్ణారావు పంతులు అపహరించి ఎవరో ఒక స్త్రీకిచ్చాడట. ఆమె ఒక తురకవానికి ఆశ్రయం ఇచ్చిందట. ఆ తురకవాడు ఆ ఇంట్లోంచి వస్తూ ఉంటే కృష్ణారావును, ఆ స్త్రీని, ఆ తురకవాడిని కూడా భటులు పట్టుకుని కచేరీకి తీసుకువెడుతున్నారు. చాలా వింతగా ఉందే. రారా నువ్వు చూదువు గాని నవాబు గారి విచారణ ఎలా అవుతూ ఉందో. నవాబ్ సర్కార్ సయ్యద్ షా మహమ్మద్ హమీదుద్దీన్ ఖాదర్ నాయబె రసూలిల్లా ఖాన్ బహదర్ గంజె సవాయికే సలామతీ. ఆదాబ్ పాదుషాహి సర్కార్. అబ్బో అబ్బో, సలాములు సలాములు నవాబు గారికి 400 సలాములు. అరే రంగాచార్, ఏ కౌన్ రే బఖాల్ దిక్తా హై? జీ సర్కార్, కోమటియే సుబ్బిశెట్టి. ఇతని కంఠాభరణం ఒక వ్యాపారి హరించినాడని హుజూర్లో ముఖద్దమా దాఖలు చేసుకున్నాడు. అది ఈరోజు విచారణ. హై హై, అరే రంగాచారి, సాన్నిధానికి బులావ్ రే, సాన్నిధానికి బులావ్. ఎవరిని పిలిపించమని హుకుం? సుందరికి బులావ్, సుందరికి బులావ్. సుందరి ఈ వ్యవహారంలో ఒక ముద్దాయిగా ఉన్నది. బస్ బహుత్ అచ్చా, మరింకా మంచిది ఉంది. అరే అందరికీ హాజరు పెట్టు. చిత్తం సర్కార్, ఈ ముఖద్దమాతో సంబంధించి 2-3 సంగతులున్నవి. ఈ సాహెబు కృష్ణరావును కొట్టి సుందరిని తీసుకుపోయినాడు. కృష్ణరావు రుక్మిణికి శెట్టి కంఠమాలనిచ్చినాడు. రుక్మిణి తన ఇంట్లో సాహెబు వేషముతో ఉన్న ఈ విధవను దాచిపెట్టినది. ఈమె షరాయి అంగరకా తీసివేగినప్పుడు భటులు బంధించినారు. గడ్డము ఊడిరానందున
అటులనే హాజరు పెట్టినారు సర్కార్. వాహ్ 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 వాహ్, అరే క్యారే రంగాచార్, హెద్దుల్కి హెద్దుల్కి లాగు జోడి జోడి ఠాకాయించి ఉంది. అరే అల్హమ్దులిల్లా, భలే పహలే జోడి ఏ ముసల్మాన్ కి సుందరికి ముందుకు లాగురే. ముందు శెట్టి కంఠమాల ముఖద్దమా విచారించిన ఎడల మిగిలినవన్నీ దాని వెనుక సందర్భముగా వస్తాయి. సందర్భం గిందర్భం హమ్కు జరూరత్ లే. అరే సాని ఎక్కడ హాజర్ ఉంది, అక్కడ మాకి సందర్భం ఉంది. అరే మొదట సానికి దర్యాప్తు కరో. సుందరి, నీ వెరిగిన సంగతులేవో నవాబు గారితో మనవి చేసుకో. నేను వేశ్యను సర్కార్, నన్ను కృష్ణారావు పోషిస్తూ ఉన్నాడు. సుబ్బిశెట్టి షష్ఠి పూర్తికి మేజువాణి చేసి తిరిగి వస్తూ ఉంటే ఈ సాహేబు కృష్ణారావును కొట్టి నన్ను బలాత్కారంగా లాగుకొని పోయి కృష్ణారావు నాకు ఇదివరలో వ్రాసిచ్చిన మాన్యములను రుక్మిణమ్మ పేర వ్రాయించినాడు. తిరిగి వస్తూ ఉంటే భటులు మా ఇద్దరినీ కట్టగట్టి కారాగారంలో ఉంచినారు. హాయ్ హాయ్ సుందరి, ఏక్ టుమ్రి ఏక్ టప్పా గానా బజావ్. ఖానా జనానా ఔర్ గానా ఏ మూడు మాకి హమేషా రహనా. ఎన్నడూ నీ సేవ దొరకునని ఉన్నాను, వేడుకల మీద వేడుకల కూచుమి దాడి చల్లగా నుండ తగును. మహాప్రభో మీ దాడి చల్లగా నుండ తగును. మహాప్రభో ఓ సుందరి, ఇది ఏక్ ముద్దు మా దాడిపై తగిలించు. రంగచరి ముఖద్దమ్మ కాని. సాహెబు, నీ పేరేది? నా పేరు శ్రీనివాసరావు. ఇదిగో నా తురక వేషం తీసివేయుచున్నాను. ఈ కృష్ణారావు నా అల్లుడు. అయ్యో, నా మామగారు. ఇతడు భార్య ముఖం 12 ఏళ్ల క్రితం పెండికాల మందు చూచినాడు. వేశ్యా ప్రియుడై సొమ్మంతా తగలపెట్టినాడు. ఈ నాములన్నీ ఈ సుందరికి వ్రాసి ఇచ్చినాడు. ఈ దారుణ చర్యను చూడలేక ఈ వేషం ధరించి అతన్ని కొట్టి ఆమె చేత నా కూతురు రుక్మిణి పేరు తిరిగి వ్రాయించుకున్నాను. అరే కిషన్ రావు, సిగ్గు లేదు. అరే 100 మంది సానుల్కి హుంచుకో, మాకి ఖుషి ఉంది. కానీ కట్టుకున్న పెళ్ళాన్ని చూడనా నా మర్దా, నా మర్దా. అరే బహుత్ బహుత్ నా మర్దా. నాకు బుద్ధి వచ్చినది సర్కార్, నా భార్య నేను తెచ్చుకుంటాను. సర్కార్, కృష్ణారావు దొంగ. అదిగో అమ్మవారంత సానిని సిద్ధపరిచి ఉన్నాడు. దానికే శెట్టిగారి కంఠమాల కూడా ఇచ్చినాడు. సర్కార్, ఒక్క మనవి, ఆమె నా కూతురు, వేశ్య కాదు, కృష్ణారావు భార్య. ఏదో ఒక మార్గముగా భార్యాభర్తలను కలుపుటకు దాన్ని ఇక్కడికి తేవలసి వచ్చినది. ఆహా, ఏమి నా అదృష్టం, నా ఇల్లాలి. అరే ఈ జోడికి కేటాయించురే. క్యారే రంగాచార్, ఇది మగది ఉంది ఆడది ఉన్నా. అరే బరాక్ బొమ్మ, భలే గోగుల్కి కప్డా హేమ్, సాహెబ్ కి దాడి హేమ్. అరే నెత్తి మీద ముసుగు, మొత్తి మీద మిస్సమ్మా. దాడి ముండా సలామత్ సలామత్. అరే రంగాచారి పూచో. జీ హుజూర్. అమ్మా, నీ పేరేమి? నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, నీ సంగతులన్నీ దాచకుండా నవాబు గారికి చెబుకో. చెప్పవలసిన సంగతులు ఏమీ లేవు. పేటలోని రక్షకపటాలయంలో సుబ్బలక్ష్మి అని పేరు గల అమ్మగత ఉన్నదని తెలియవచ్చింది సర్కార్. ఆమెను హాజరు పెట్టాను. క్యారే, ఇది కొన్సా కొజ్జావా? అరే దగ్గరకు లాగించు, దగ్గరకు లాగించు. ముసుగు బట్టి ఆడది, మగము బట్టి మగాడు. నేను మగవాడను, నేను సుబ్బలక్ష్మిని కాను. నా పేరు సోమావధాని. ఇదిగో గోష్పాదమంత జుట్టు. గోవుల పంచ ప్రారంధము వెంకటశాస్త్రి వల్ల కలిగినది. నా పేరు సోమావధానులు. నేను పిచ్చిముండ కొడుకునని బంధించినారు. ఇదిగో ఈ రండా సాహిబు నన్ను బావా బావా అని పరిహాసం అదర్చినాడు.
వెంకట శాస్త్రి ఇచ్చిన గోవుల పంచె కట్టుకుని పారిపోయినాను. నా పేరు సుబ్బలక్ష్మి అని చెప్పగా నన్ను కారాగారంలో ఉంచారు. బావా బావా, నేను రెండా సాహేబుని కాదు, నిజముగా నేను సుబ్బలక్ష్మిని. గడ్డము బిగిసిపోవుట చేత నన్ను ఆనవాలు పట్టలేకుండా ఉన్నారు. మహాప్రభు నా గడ్డం తీయించండి. కిషన్ రావు, సుబ్బలకి మీకు గడ్డం లాగివై. బావా బావా, నేను సుబ్బలక్ష్మిని. అయ్యో అయ్యో, సుబ్బలక్ష్మివే, నా భార్య తోబుట్టిన దానివే. అరే నీది బీబి కహా హరే శాస్త్రి. నా భార్యయు సుబ్బలక్ష్మియు ఈ గ్రామములోనే తప్పిపోయినారు. సుబ్బలక్ష్మి మాత్రము దొరికినది. బంగారమ్మ, సోమావధారుడి భర్తయ్యేనా? అవును. అరే రంగాచార్, బంగారమ్మకి సోమావధానికి జోడాయించు. నవాబు గారు, నాకు ఆమె అక్కరలేదు. ఎప్పుడు ఆమె ఇల్లు విడిచిపెట్టిపోయినదో అప్పుడే నేను ఘటశ్రాద్ధము చేసినాను. ఇక ఆమెకు యథావిధిగా మాసికములు తద్దినములు పెట్టవలసిన బ్రతికి ఉన్న దానికి తద్దినం బనాయిస్తావు? మేము తీర్పు ఫర్మాయించాం, నీకు అది భార్య ఉంది. బస్ బస్. అరే హసల్ పిచ్చి వాడేడి. నవాబ్ సర్కార్, నా పేరు శంకర్ శాస్త్రి, వైద్యుణ్ణి. ఈ రామశాస్త్రులు 2 దినముల కిందట వరకు పిచ్చివాడు. నేను ఇతన్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉన్మాద రోగమును నూతన విద్యుత్ వైద్య మహాత్యము చేత నివారణ చేస్తిని. పిచ్చివాడిని ఇంట దాచుకున్న వారి ఇండ్లను భూములను సర్కార్ వారు జప్తు చేయుదురని దండోరామూలముగా విన్నవాడన గుడి చేత ఇతనిని హాజరు పెట్టిదిని. అయ్యో అయ్యో, అతడు మన సుబ్బలక్ష్మి మగడు రామశాస్త్రమ్మా. రామశాస్త్రులు, నా తండ్రి వచ్చావా? రామ శాస్త్రి సుబ్బలకి మీ మగుడు. దానికి మగుడు ఉండగా బోడితలతో సబబ్క్యారే. ఇతడు నవద్వీపమునకు పోయి 12 సంవత్సరముల వరకు రాకపోవుట చూచి దాని బావగారినైన నేను విధి విరోధముగా తల వెంట్రుగలు దీయించినాను. అరే రే రే, బ్రతికి ఉన్న భార్యకి తద్దినం బనాయించావు, మగడున్న మరదలు బుర్రకి హజామత్ చేయించావు. తు ఇన్సాన్ యా జాన్వర్? అరే రంగాచా, ముఖద్దమా క్యా హై? శెట్టి కంఠాభరణ వ్యవహారం మాత్రం మిగిలి ఉంది సర్కార్. బాస్, అరే ఉస్కో దేదో. శెట్టి, ఇదిగో నీ కంఠాభరణం. నవాబు గారికి సలాములు సలాములు. సర్కార్, నా మనవి ఒకటున్నది. బంగారమ్మ సోమావధానికి లభించినది, రామశాస్త్రికి సుబ్బలక్ష్మి లభించినది, వేపారి పంతులకు భార్య లభించినది, కోమటికి కంఠమాల లభించినది. నాకు మాన్యములు ఉడినవి, ఉంచుకున్న మగడు ఉడినాడు. న్యాయము దయచేయించండి. మేము నిన్ను ఉంచుకున్నాం. అరే రంగాచార్, సుందరికి చిఠామే తగిలించు. జీ హుజూర్. అరే ఇంతకీ ముఖుద్దమాకి పహలా సబబ్ క్యా హై రే? ఏమున్నది, బంగారమ్మ సుబ్బలక్ష్మి సర్కస్ చూచుటకు ఇల్లు వదిలి తప్పిపోయినారు. బస్ బస్, ఇకనే పహలా సబబ్ సర్కస్. జవాన్, సర్కస్ వాళ్ళకు పగడకర్ కచేరీ కులా, వాళ్ళకి బేషక్ మారుగా. కడపటి ఆట కానిచ్చుకొని వారు 4 దినముల కిందట్టే ఎక్కడికో పోయినారు. బస్ బస్, అరే కచేరీ బర్ఖాస్త్. నవాబ్ సర్కార్ సయ్యద్ షా మహమ్మద్ నాయబే రసూలుల్లా ఖాన్ బహద్దర్ గంజె సవాయి కే సాహెబ్ సలామతి. కచేరీ బర్ఖాస్త్. స్వర్గీయ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు రచించిన కంఠాభరణం నాటకం విన్నారు. రేడియో అనుసరణ శ్రీ కురుమెళ్ళ వెంకట్రావు. నటీనట వర్గం సోమావధాని డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి, వెంకట శాస్త్రి శ్రీ కెఎస్కే వెంకటేశ్వర్లు, పిచ్చిరామ శాస్త్రి శ్రీ కె చిరంజీవి, కృష్ణారావు పంతులు శ్రీ ఎర్రన్నేని చంద్రమౌళి, సుబ్బిశెట్టి శ్రీ మాడా వెంకటేశ్వరరావు, ఆసు కవులు రామన్న లక్ష్మణ, శ్రీ పి సుబ్బారావు, శ్రీ పి రమణారెడ్డి, నవాబు శ్రీ జె సిద్దప్పనాయుడు, రంగాచారి శ్రీ విసిహెచ్ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు శ్రీ జీవి రామమూర్తి, శంకరశాస్త్రి శ్రీ కెఎస్ రామచంద్రమూర్తి, సూరయ్య శ్రీ వి సత్యనారాయణ, కామయ్య శ్రీ ఆర్వీఎస్ రామస్వామి,
సుబ్బలక్ష్మి, శ్రీమతి ఎన్ శారదా శ్రీనివాసన్, బంగారమ్మ, శ్రీమతి ఎంజి శ్యామలాదేవి, సుందరి, శ్రీమతి కె హైమావతి, నిర్వహణ చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.